తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. తర్వాతి గాయకుడు హరీష్. హరీష్ ఎంపిక చేసుకున్న పాట రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం సత్యం గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మట్టిలో మాణిక్యం సినిమా నుంచి రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్. రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్, మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలదు. రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్. అటు చూస్తే చార్మినారు, ఇటు చూస్తే చుమా మసీదు. అటు చూస్తే చార్మినారు, ఇటు చూస్తే చుమా మసీదు. ఆ వంక అసెంబ్లీ హాలు, ఈ వంక జూబిలీ హాలు. తళ తళ మెరిసే తళ తళ మెరిసే హుసేను సాగర్ దాటితే సికింద్రాబాద్. రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్. ఒక తలపై రూమీ టోపీ, ఒక తలపై గాంధీ టోపీ. ఒక తలపై రూమీ టోపీ, ఒక తలపై గాంధీ టోపీ. యాభాయని అంటాడొకడు, ఏమోయని అంటారొకరు. మతాలు భాషలు వేరైనా, మతాలు భాషలు వేరైనా, మనమంతా భాయి భాయి. రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్. మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలదు. రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్. ఒక రెండు చోట్ల కొంచెం టెంపో ఫాలో అవ్వాలి. చాలా ఎంజాయ్ చేస్తూ పాడుతున్నావు కదా, ఆ కొంచెం అందులో ఆ రిధమ్ ఒకటి రెండు చోట్ల మిస్ అయింది. పై స్థాయికి వెళ్ళినప్పుడు కొంచెం లౌడ్గా అనిపించింది. అదర్వైజ్ ద వే యువర్ ఎంజాయింగ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆసమ్. నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను మణిశర్మ గారి దగ్గర రికార్డింగ్ ఒక ట్రాక్ పాడినప్పుడు వాళ్ళ గారు వాయిస్ మిక్స్ చేయడానికి వచ్చారు. మీకు ఇక్కడ తప్పెక్కడ చెప్పండి అన్నారు. నేను అక్కడ రెండు లైన్లు ఫ్లాట్గా ఉందండి అంటే, సరే తర్వాత అది కరెక్ట్ చేసుకోండి అని చెప్పి, ఆయన చెప్పింది ఏంటంటే, ఫస్ట్ యూ ఎంజాయ్ యువర్ సింగింగ్, నువ్వు మీరు పాడేది మీరు బాగా ఎంజాయ్ చేయండి, ఆబ్వియస్లీ వినేవాళ్ళు ఫాలో అవుతారు అని. దట్ ఈస్ వాట్ యు ఆర్ డూయింగ్ టుడే. నువ్వు అది చాలా బాగా చేసావు. చిన్న చిన్న విషయాలు. ధన్యవాదం. ఆయనకి పాట పట్ల ఎంత మక్కువ, మ్యూజిక్ అంటే ఎంత భలే పాటలు ఆయన ఎంపిక చేసుకోవడం కానీ, కంపోజ్ చేసేటప్పుడు కూర్చోవడం కానీ, సాహిత్యం పట్ల. చలంగారి సినిమాల మీద ఏ సినిమా చూసినా ఆయన పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ పాటను నారాయణ రెడ్డి గారు కాకపోతే ఎవరు రాస్తారు? టోపోగ్రఫీ తెలిసిన వ్యక్తి దాన్ని అందంగా ట్యూన్కి రాసిన పాట ఇది, ట్యూన్కి రాసింది. బట్ ఈరోజు కూడా హైదరాబాద్ గురించి పాట వచ్చినప్పుడు ఈ పాట బాగా పాపులర్గా వినపడుతూ ఉంటుంది. నాకు దొరికిన మంచి పాటలు ఒకటి. తనకు చెప్పేది కాదు, నేను ఇప్పుడు కూడా చెప్తుంటాను, నాకు ఎవరైనా పాట పాడడానికి ట్రాక్ పాడి పంపిస్తే చాలా చోట్ల ఏవో తప్పులు కనపడతాయి. నేను ఎందుకు నాన్న అది ఎందుకు కరెక్ట్ చేసుకోలేకపోయావు అంటే, ఎలాగో నేను తర్వాత పాడతాను కాబట్టి నువ్వు కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదనుకున్నావా అంటాను. అలా కాదు కాదండి, రాత్రి ఎప్పుడో 2 గంటలకు చేశా, ఏ పరిస్థితిలో చేసినా ఎప్పుడు చేసినా నీకు చేతనైతే మాత్రం కరెక్ట్ చేసేసుకో. ఎందుకంటే ఒక మంచి ట్రాక్ పాడిన తర్వాత, ఈ రోజుల్లో జరుగుతున్నది అదే, ఒక సంగీత దర్శకుడు ఒక దర్శకుడు కూర్చుని ఓ పాటను చివరిదాకా వాళ్ళకి ఎవరి చేత పాడించాలో ఐడియా ఉండదన్నమాట. ఒక కొత్త సింగర్ చేత ఎవరి చేత పాడించి తర్వాత లబ్ధ ప్రతిష్టలైన 4 చేత పాడించిన తర్వాత కూడా అబ్బాయి పాడింది చాలా ఫ్రెష్గా ఉందండి అదే ఉంచేసుకుందాం అంటారు. అది ఎలా జరుగుతుందంటే, అప్పుడు అబ్బాయి కరెక్ట్గా పాడి ఉండాలి.
ఎక్కడో ఏదో అపశృతి ఏదో పాడు ఇది ట్రాకే కదా అని వదిలేసామనుకోండి, అది అతను ఒక చిన్న మాట వచ్చేస్తుంది ముందు, అతను కొంచెం శృతిలో చేరి పాడడం కష్టం అండి అనేస్తారు. అది ఎందుకు జరిగిందో తప్పు తెలియదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రతి టే ఫస్ట్ టేకి ఓకే కాదు. నేను అందుకని అందరికీ చెప్పేది ఏంటంటే, రేపు ఆ పాట వినంగానే ఇది బాగుంది ఇదే ఉంచుకుందాం అనే లెవెల్లో ఉండాలి కాబట్టి మీకోసమే పాడుతున్నారు అనుకోండి ఆ పాట. దయచేసి ఏదైనా తప్పులుంటే సార్ నేను మళ్ళీ పాడతానండి, వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ చాలేవే అన్నా కూడా సార్ ప్లీజ్ మళ్ళీ ఒకసారి పాడతాను సార్, బతిమాలి కాళ్ళు పట్టుకోనైనా పాడండి మీరు. నీ మనవడికి రేపు పొద్దున బాలుగారు పాడారు ఆ పాట నేను ముందు పాడాను విన్నా అన్నాను వినిపించినప్పుడు అది శుభ్రంగా ఉండాలి కదా. దట్స్ వై దట్స్ వాట్ హీ సెడ్ ఆల్సో, యు ఆర్ ఎంజాయింగ్ అండ్ సింగింగ్ ఇట్. ఇప్పుడు మీరు ఇష్టపడి చేశారు బాగుంది, వీళ్ళు ఇష్టపడి చప్పట్ కొడతారు. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. పార్సార్ది ఇప్పుడే చెప్తున్నారు నాతో, తను మొట్టమొదట పాట ఇక్కడ పాడుతా తీయగలు పాడడానికి వచ్చినప్పుడు అతని తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి వచ్చారట, వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. నమస్కారం. ఎలా జరుగుతోంది మీ స్కూలు? ఇప్పుడంతా స్కైప్ స్కూలే కదా. నేను చదువుతున్నప్పుడు నా 100 మంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు మీ దగ్గర అని. బాగానే ఉంది సార్, నా దేవుడి దేవుళ్ళ బాగా నడుస్తుంది. ఒక మంచి ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను తూము నరసింహదాస్ గారి కీర్తన. నేను దాని గురించి చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే దానికి వ్యాఖ్యానం నా చేత చెప్పించినప్పుడు మీరు, నేను పిల్లలు పాడిన కొద్ది ఖండికలు విన్నాను, తర్వాత మీరు ఆన్లైన్లో పెట్టింది కూడా. ఎంత బాగా పాడారండి పిల్లలు, చాలా చాలా బాగా పాడారు. దాన్ని పిక్చరైజ్ చేయడం కూడా చాలా బాగుంది. అక్కడ ఉన్న గుళ్ళల్లో అక్కడ కూర్చోబెట్టి పిల్లలు చాలా తాదాత్మ్యతతో పాడినట్టు అనిపించింది అనమాట. ఒక పరిణతి కనపడుతుంది పిల్లలందరికంటే, గురు శిష్యుల సంబంధం ఎంత బాగుంది అని తెలుస్తుంది అక్కడ. మ్యూజిక్ ఎంత శక్తి ఉంది అంటే, మనం చిన్నప్పుడు ఒక పాట వింటే, ఇప్పుడు మీరు పాడినటువంటి ఆమని పాడవేగి ఉంటే వింటూ ఉంటే మాకు ఒక 10వ క్లాస్ రోజులు గుర్తొస్తాయి. ఒక ఒక పాటకి ఒక టైంని గుర్తించేటువంటి శక్తి ఉంది. సో మన పిల్లలకి కూడా అలాంటి మంచి మెమరీస్, ఒక అంటే ఎప్పుడో ఎవరో వచ్చారు, ఇప్పుడు మేము 22 ఏళ్ళ తర్వాత ఇక్కడికి వస్తే ఒక రకమైన అనుభూతి, ఒక కుటుంబాన్ని కలిసినటువంటి ఒక ఫీలింగ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఫస్ట్ డే రిహార్సల్ జరుగుతుంది, ఇదే అక్కడ ఎదురుగ్గా మీరు కారు దిగారు, నాకు జీవితంలో మరిచిపోలేని క్షణం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే ఒక గురుతుల్యమైన వ్యక్తిని ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి చూస్తున్నాను, ఆయన కారు దిగి వస్తున్నారు 22 ఏళ్ళ తర్వాత. మళ్ళీ కళ్ళకు కట్టినట్టు ఉంది అంటే మెమరీ చెప్తున్నాను సార్. ఇట్స్ ఎ స్కూల్, పాడుతా తీయగా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్కూల్. ఇక్కడి నుంచి 22 ఏళ్ళ జర్నీ వస్తే కొన్ని జీవితాలు నిలబడిపోయాయండి, కొన్ని జీవితాలు. మా లాంటి వాళ్ళు సింగర్లు ఎంతోమంది మేము పాడుతా తీయగా పేరు పెట్టుకుని మా జీవితం గడుపుతున్నాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. అంతకుముందు శంకరాభరణం గురించి ఎలా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు పాడుతా తీయగా గురించి ఎలా మాట్లాడతారు?